ఈ న్యూస్కి స్వాగతం. తరువాణిపేట యూత్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ. ఇంటింటికి మాస్కులు పంపిణీ కార్యక్రమం తరువాణిపేట సాయిబాబా గుడి వద్ద నుండి బ్లైండ్ స్కూల్ వీధి కృష్ణ టాకీస్ చివరి వరకు జరిగింది. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బయట తిరిగే వ్యక్తులు మాస్కులు ధరించకపోవడం వల్ల కరోనా వ్యాధి సోకే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబం సభ్యులకు అందరికీ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తరువాణిపేటకు చెందిన లేకరి ప్రసాద్, గుండు తాతరాజు, దొంగ ప్రసాద్, కోడూరు శ్రీనివాస్, గ్రంథి బుల్లిబాబు మరియు జర్నలిస్ట్ సాయి సత్యనారాయణ పాల్గొన్నారు. వచ్చిన అందరికీ మాస్క్ తీసుకోమని చెప్పండి సార్. ప్రపంచంలో కరోనా వైరస్ ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి దాని నిమిత్తం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని మా ఈ చిన్న ప్రయత్నము. మా తరువాణిపేట సభ్యులందరూ కలిసి ప్రజలకి చిన్న అవేర్నెస్ ప్రోగ్రాంగా చేస్తున్నాము. విషయం ఏంటంటే అందరూ బయటికి వస్తున్నారు నిత్యావసర వస్తువుల నిమిత్తం, ఏదో ఒక మెడికల్ అవసరం నిమిత్తం వస్తున్నారు, కానీ ఎవరు కనీసమైన చర్యలు తీసుకోవట్లేదు. దాని నిమిత్తం మేమందరం అవేర్నెస్గా అందరికీ తెలియజేయడం కోసం ఈ మాస్కులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో అవసరమైతే కానీ ప్రజలెవరూ బయటకు రాకూడదని, ఒకవేళ వచ్చినా ఈ మాస్కులు ధరించి తమ అవసరాలు తీర్చుకుని ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి. ఎంత త్వరగా అందరూ ఇంటికి చేరుకుంటే అంత మంచిదనే ఉద్దేశంతో అందరికీ ఈ విషయం తెలియ చెప్పాలి. మా తరాండ యూత్ అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నాము. మరి మన ఈ పట్టణవాసులు అందరూ తప్పకుండా ఈ విషయాన్ని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీధుల్లో తిరగకుండా ఇంట్లోనే ఉండి మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడతారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. 1000 మాస్కులు తయారు చేస్తాము, ఇంకా అవసరమైతే ఇంకా ఇవ్వడానికి మా సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. తెలియజేయాలనుకుంటున్నాం అందరికీ. డోర్ టు డోర్ వెళ్ళి అవేర్నెస్, మాస్క్ ధరించి బయటకు వెళ్ళడం, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తెలియజేయడం, అదేవిధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఈ విషయాలు అందరికీ తెలియజేయాలని మా సభ్యులందరూ నిర్ణయించుకున్నాం. అంటే అందరూ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయాలని ధన్యవాదాలు తెలియజేస్తాం.